సమస్య వస్తే నేనున్నాను అనే నాయకుడు హరీష్ రావు. అలాంటిది తన సిద్దిపేట నియోజకవర్గంలో కరోనా ప్రభావంతో దినం గడవడానికి తిప్పలయ్యే ఆటో కార్మికులకు ఆర్థిక మంత్రి అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దినం కష్టపడితేనే పూట గడవని ఆటో వాళ్లను ఆదుకునేందుకు మంత్రి హరీష్ రావు ముందుకొచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఎక్స్ప్రెస్ బస్టాండ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ 12 కిలోల బియ్యం అందిస్తున్నారని, వారికి ఉప్పు, పప్పులు, చింతపండు తదితర 1250 రూపాయలు విలువ కలిగిన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు శ్రీనివాస్ గారు, రామారావు గారు వీరందరూ ఈ నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నందుకు గౌరవ మంత్రి గారికి, దాతలందరికీ కూడా మా ఆటో యూనియన్ పక్షాన కృతజ్ఞతలు. మొదట రాఘవులు తిరుపతి ఎం దుర్గయ్య తిరుపతి దుర్గయ్య బాలప్రకాష్